వెల్కమ్ టు హలో డాక్టర్. వెన్నెముకకు సంబంధించిన సమస్యలన్నా సర్జరీ అన్నా చాలా భయపడిపోతారు. ఎంతగా భయపడిపోతారంటే తర్వాత సర్జరీ చేయడానికి కూడా వీలు కానంత. సమస్య తీవ్రమయ్యే కొద్దీ సర్జరీ కూడా కష్టమోత్తరమవుతుందని. అయితే నవేడేస్ సర్జరీస్ చాలా తేలిగ్గా చిన్న కొత్తతో ఎండోస్కోపీ పద్ధతిలో చేయగలుగుతున్నారని. ఎండోస్కోపీ స్పైన్ సర్జరీస్ ఎప్పుడు చేయగలుగుతున్నారు, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ స్పైన్ సర్జన్ డాక్టర్ రాఘవ్ సునీల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో అండి. వెన్నెముకకు సంబంధించిన సమస్యలకు సర్జరీ అవసరము అన్న సందర్భాలు ఏంటంటారు అసలు? సో జనరల్గా వెన్నెముకకు సంబంధించిన నొప్పులు అంటే నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ సియాటికా ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు చాలామందికి సర్జరీ అవసరం ఉండదండి. కాకపోతే ఏ ఇబ్బంది అయితే చాలా నెలలు సంవత్సరాలు తరబడి ఇబ్బంది పెడుతూ ఉందో, లేదంటే తీవ్రత భరించిన దానికన్నా ఎక్కువగా ఉందో, లేదంటే నరాల్లో డ్యామేజ్ అవుతూ నరాల్లో వీక్నెస్ వచ్చినప్పుడు మాత్రమే మనము సర్జరీ గురించి ఆలోచిస్తామన్నమాట. సో మన మామూలుగా వచ్చే మెడనొప్పి కానీ నడు నొప్పి కానీ వెన్ను ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సింహభాగం అరుగుదల వల్ల వస్తాయండి. చాలా తక్కువ భాగం దెబ్బల వల్ల, అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, కింద పడ్డప్పుడు ఏదైనా జరిగినప్పుడు కానీ, లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇంకా రేర్గా క్యాన్సర్స్ ఇలాంటి దాని వల్ల కూడా రావచ్చు. కానీ మెజారిటీ అరుగుదల వల్ల వస్తాయన్నమాట. సో అరుగుదలని మనము కొన్ని దశల కింద విభజించుకుంటామండి. మొదటి దశలో మనం అలవాటైన పని, రెగ్యులర్గా చేసే పని కాకుండా వేరే పని చేసినప్పుడు, ఏదైనా ఎక్కువ పని చేసినప్పుడు మనకి ఇబ్బంది అనిపించడం, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం, అలాగే ప్రాబ్లం పెరిగే కొద్దీ రెండో దశలో మనం రెగ్యులర్గా చేసే పని చేసినా కూడా మనకి ఇబ్బంది అనిపించడం, రెస్ట్ తీసుకుంటే తగ్గడం, అలాగే పెరిగే కొద్దీ రెస్ట్ తీసుకున్నా తగ్గకపోవడం, మూడో దశలో నరం టచ్ అయినప్పుడు నడుములోంచి నరం టచ్ అయితే నడుములోంచి కాళ్ళలోకి నొప్పి కానీ తిమ్మిర్లు కానీ మంటలు కానీ రావటం, లేదంటే మెడలో అయినప్పుడు చేతుల్లో ఇబ్బంది రావటం, నాలుగో దశలో ఇది కొంచెం చాలా తీవ్రమైన పరిస్థితి అన్నమాట. అంటే కాళ్ళలో చేతుల్లో వీక్నెస్, అంటే పక్షవాతం లాగా కాళ్ళు పడిపోవడం, చేతులు పడిపోవడం లాంటిది, లేదంటే యూరిన్ మోషన్ పైన కంట్రోల్ తప్పడం ఇలాంటిది కూడా జరగచ్చు అన్నమాట. ఈ సియాటికా ప్రాబ్లం ఎలా ఉంటుందంటే అండి, కొంతమందికి నడుములోంచి కాళ్ళలోకి, క్లాసికల్ సియాటికా అంటే నడుములోంచి కాళ్ళలోకి స్పష్టంగా నొప్పి కానీ మంట కానీ, పోటు పొడిచినట్టు కానీ, ఒకసారి తేలు కుట్టినట్టు అంటారు, కొంచెం కరెంటు పెట్టినట్టు అంటారు, అలా నొప్పి తెలుస్తుంది. కొంతమందికి కేవలం ఇది మెడమలో నొప్పిలాగా తెలియవచ్చు అనమాట. అంటే పొద్దున్న లేచి కాళ్ళు కింద పెట్టినప్పుడు విపరీతమైన నొప్పి మెడమలో, కొంచెం నడిచిన తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ రావటం, లేదంటే అలాగే బాగా నడిచే కొద్ది ఇంకొంచెం ఇబ్బంది రావటం, కొంతమంది కేవలం పిక్కల్లో నొప్పి ఉండొచ్చు, కొంతమందికి మోకాలు బయట భాగంలో వెనకల భాగంలో నొప్పి ఉండొచ్చు, కొంతమందికి తొడల్లో మాత్రం ఉండొచ్చు, కొంతమందికి పిరుదుల్లో మాత్రం ఉండొచ్చు, ఒక చోట మొదలై ఇంకో చోటికి మెల్లిమెల్లిగా పెరుగుతూ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దీన్ని సియాటికా ప్రాబ్లం అంటాము. సో జనరల్గా ఈ సియాటికా ప్రాబ్లం కానీ నడుము నొప్పి కానీ ఉన్నప్పుడు ఏదైతే 2-3 వారాలు దాటి తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే దాని గురించి మనం కొంచెం ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ నవేడేస్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గా మారాయండి. చాలా కామన్ గా చిన్న వయసులోనే చూస్తున్నాము. అయితే ఈ సమస్య ఉంది కదా అని అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటూ ఉంటే అలా పేసడం, ఇలాంటి సివియర్ కాంప్లికేషన్స్ కి గురయ్యే రిస్క్ ఎప్పుడైనా ఉంటుందా? కాళ్ళు చేతులు పడిపోవడం ఇలాంటి ఏమైనా జరిగే రిస్క్ ఉంటుందంటారా స్ట్రెయిన్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా? ఒకవేళ ఎవరికైనా కూడా డిస్క్ చిరిగి ఉంటే, డిస్క్ అన్నది ఒక బ్యాగ్ లాగా ఉంటుందండి, రెండు ఎముకల మధ్యలో ఒక ఏమంటారు కుషన్ బుష్ లాంటిది ఉంటుంది అన్నమాట. సో దానికి బయట భాగం ఒకటి ఉంటుంది, అది యానిలస్ అంటాం అండి. లోపల గుజ్జు పదార్థం ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటాం. ఒకవేళ ఈ యానిలస్ బయట ఉన్న కవర్ ఏదైతే చిరిగి ఉంటే అలాంటి వారికి కొంచెం రిస్క్ అన్నది ఉంటుంది. కానీ శరీరం అన్నది ఆ చిరిగిన దాన్ని మాన్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. సో అందరికీ కాలు పడిపోతాయనో, అందరికీ ఏదో పెద్ద రిస్క్ జరుగుతుందనో ఉండదు. కానివ్వండి, ఆ చిరిగిన ఏరియా కానీ ఎక్కువగా ఉండి ఫ్రెష్గా డ్యామేజ్ అయినప్పుడు మనం ఏమైనా ఎక్కువ బరువులు పడేటట్టు, అంటే ముందు కొంగిలేయడం కానీ, ఒక్కోసారి గట్టిగా తుమ్మినా కూడా ఆ డిస్క్ అనేది జరిగే అవకాశం ఉంటుందండి. సో కొన్ని సందర్భాల్లో కొంత ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాంబాబు గారు కాల్. రాంబాబు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి మేడం. నమస్తే రాంబాబు గారు, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నా పేరు రాంబాబు, ఫ్రమ్ సిటాక్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. నా వయసు 53 సంవత్సరాలు. ఓకేనండి. నాకు గత 6 నెలల బట్టి పెరుగుల్లో నుంచి కాళ్ళకి మీరు చెప్పినట్టు తిమ్మిర్లు అన్ని వస్తున్నాయి సార్. ఓకే. అలాగే ఆ తర్వాత ఎడమ కాళ్ళ నుంచి అలా కుడికాలు కూడా వస్తున్నాయి సార్.
ఓకే. నేను నిన్న కాక మొన్న ఒక డాక్టర్ సజెషన్ ప్రకారంగా ఎంఆర్ఐ స్కాన్ చేయించాను సార్. ఓకే. అయితే 4-5 చిన్న మైల్డ్ గ్యాప్ ఉంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం మీకు L4-5 లో బహుశా డిస్క్ అన్నది పక్కకు జరిగి నరం పైన ఒత్తిడి కొంచెం లైట్ గానో ఒత్తిడి ఎక్కువగానో అది మనం ఎంఆర్ఐ ఫిల్మ్ చూస్తే గానీ చెప్పలేమండి. మనము ఎంఆర్ఐ ఫిల్మ్ అన్నది కూడా బేసికలీ ఒక ఫోటో అండి, అంటే నడుము లోపల ఏం జరుగుతుంది అన్న తెలియడానికి ఒక ఫోటో. దాన్ని రకరకాలుగా కట్ చేసి మనం రకరకాలుగా చూస్తాం, అంటే ఒక 3D ఇమేజ్ రావడం కోసం మెంటల్ గా అది చూస్తాం అన్నమాట. సో నరం ఇరిటేట్ అయినా నరం నలిగినా కూడా ఇలా నడుములోంచి కాల్లోకి నొప్పి రావడం జరుగుతుందండి. మీరు ఇనిషియల్ గా స్టార్టింగ్ స్టేజ్ లో అయితే మనం మందులు వాడతాం అన్నమాట, అంటే స్పెషల్ మందులు కొన్ని ఉంటాయి ఈ నరం వాపు తగ్గేదానికి, ఆ మందులు వాడి చూడాలి. అవి వాడినా తగ్గని పక్షంలో ఒకవేళ ఎంఆర్ఐలో ఒత్తిడి ఎక్కువగా లేదు అంటే నడుములో రూట్ బ్లాక్ అనే ఇంజెక్షన్ చేస్తామండి, ఆ చేస్తే ఇబ్బంది తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఆ డిస్క్ అన్నది బయటకు వచ్చి నరం పైన తీవ్రంగా ఒత్తిడి పడుతూ ఉన్న పక్షంలో అయితే ఆ బయటకు వచ్చిన ముక్క ఏదైతే నరాన్ని నలుపుతూ ఉందో ఆ ముక్కని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి మనము కీహోల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తామన్నమాట, అంటే మత్తుమందు అవసరం లేకుండా, బ్లడ్ లాస్ లేకుండా, నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం లేకుండా చిన్న కట్లో, ఒక 1 సెంటీమీటర్ కన్నా తక్కువ కట్లో మనం లోపలికి వెళ్ళి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లోపలికి పంపించి ఎక్కడైతే నరం నలుగుతూ ఉందో ఆ ముక్కను తొలగించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. కొంతమంది ఉంటారండి డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, చెకప్స్ చేయించుకుంటారు, ఎంఆర్ఐ స్కాన్స్ కూడా తీయించుకుంటారు, ప్రాబ్లం ఏమీ లేదు అంటుంటారు, కానీ వాళ్ళకి స్టిల్ సింప్టమ్స్ ఉంటుంటాయి, వాళ్ళని ఎలా చూస్తుంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకు ఒక అపోహ ఏంటి అంటే మన ఎంఆర్ఐ స్కాన్ తీయిస్తే మనకున్న ఏ ప్రాబ్లం అయినా నడుములో ఉంటే అది తెలుస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే కొన్ని మరీ చిన్న టేర్స్ ఉంటాయి, అంటే మనం చెప్పాను ఇంతకుముందు డిస్క్ లో పైభాగం ఉంటుందండి, దాంట్లో మైక్రోస్కోపిక్ టేర్స్ కొన్ని ఉంటాయండి, చిన్న టేర్స్ ఉంటాయి, అందులోంచి కెమికల్ లీక్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఎంఆర్ఐలో కనపడకపోవచ్చు, ఒక్కోసారి ఎంఆర్ఐలో యాన్యులర్ టేర్ అని కానీ హై ఇంటెన్సిటీ జోన్ అని కానీ అది రిపోర్ట్ అవుతూ ఉంటుందండి. అలా ఉన్నప్పుడు కూడా దానికి డిస్ప్రపోర్షనేట్గా అంటే పేషెంట్కి విపరీతమైన ఇబ్బంది ఉంటుంది, అంటే విపరీతమైన నడుము నొప్పి, లేదంటే నడుములోంచి కాల్లోకి నొప్పి, లేదంటే పిక్కల్లో నొప్పి, తొడల్లో నొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయండి. కాకపోతే ఎంఆర్ఐలో చూస్తే ఏం పెద్దగా కనపడదు. సో ఇలాంటి వారి కోసం అని డిస్కోగ్రామ్ అనే ఒక ప్రొసీజర్ ఉందండి, అంటే హార్ట్కి యాంజియోగ్రామ్ చేసినట్టు మనం డిస్కోగ్రామ్ అనే ప్రొసీజర్, నడుములో డౌట్ ఉన్న చోట ఒక డై ఇంజెక్ట్ చేసి దాన్ని క్యాత్ ల్యాబ్లో అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అంటే ఆ డై ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, స్ప్రెడ్ ఎలా ఉంది అన్నది, అంటే ప్రాబ్లం ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అదే టైంలో వీరికి మనము నడుములో ఇంజెక్షన్ చేసి కానీ మరీ క్రానిక్ లాంగ్ టర్మ్ టేర్ ఉంటే ఎండోస్కోపీ చేసి ఆ చిరిగిన ప్రాంతాన్ని మనం క్లీన్ చేయడం వల్ల కానీ వీరికి మంచి రిజల్ట్ ఉంటుందండి. అంటే మొన్నటిదాకా వీళ్ళందరినీ సైకియాట్రిక్ పేషెంట్స్ కింద మనం బ్రాండ్ చేసేవాళ్ళం, ఇప్పుడు అలాంటిది కాదు. మెజారిటీ పేషెంట్స్ నడుము నొప్పి ఈ ఇబ్బందులు కంప్లైంట్ చేస్తున్న వారికి ఇలాంటి మైక్రోస్కోపిక్ టేర్స్ అంటే ఎంఆర్ఐలో కనపడిన టేర్స్ కూడా ఉన్నాయన్నది ప్రూవ్ అవుతుంది. సత్యనారాయణ రాజు గారు కాల్. సత్యనారాయణ రాజు గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి, మీకు వస్తున్న అడగండి. ఇది మా మిసెస్ గారికి మెడలో బోన్స్ ఉంది మేడం. చెప్పండి. హలో చెప్పండి మేడం గారు, వింటున్నారా? వింటున్నారండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. మేడం మా మిసెస్ గారికి ఒక 2 ఇయర్స్ నుంచి మెడ మీద లైట్ గా బోన్స్ అడిగింది అంటారు, పెయిన్ వస్తుంది, దాని వల్ల తలలో కూడా నొప్పి వస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం? మేడం మెడలోంచి చేతుల్లో కూడా వస్తుందా, మెడలో మాత్రమే ఉందండి? మెడ రైట్ సైడ్, లెఫ్ట్ లైట్ గా మేడం. మెడ మెయిన్ వచ్చేసి మెడ కింద కొంచెం. జనరల్ గా బోన్ పెరగడం అన్నది ఎప్పుడు జరుగుతుందండి? ఎక్స్ట్రా స్ట్రెయిన్ పడితే, ఏదైనా పడాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు పడ్డప్పుడు ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఏరియాలో బోన్ గ్రోత్ అంటే ఆసిఫికేషన్ జరుగుతుందండి, హైపర్ట్రోఫీ అంటాము. దీనివల్ల పక్కన ఏదైనా నరాలు డిస్టర్బ్ అయినప్పుడు ఇలాంటి నొప్పి రావచ్చు అండి. శాశ్వత పరిష్కారం అంటే మనం ఫస్ట్ మనం ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. అరిగిన మెడని మనం నార్మల్ చేయలేమండి, మందులతోనో లేకపోతే ఏదో పైనుంచి మనం ఏదో మంత్రం చేయడంతోనో అది నార్మల్ అవ్వదు. నార్మల్ అంటే ఏంటి, ఫస్ట్ మనకు నొప్పి తగ్గాలి, ఇకపై పెరగకుండా ఏం చేయాలి. నొప్పి తగ్గేదాని గురించి మనము ఇనిషియల్గా కొన్ని మందులు ఎక్సర్సైజెస్ చేస్తామండి, దాంతో తగ్గని పక్షంలో సర్వైకల్ ఎపిడ్యూరల్ అని ఒక ఇంజెక్షన్ చేస్తాం. అంటే ఎక్కడైతే నరం ఇరిటేట్ అవుతుందో ఆ ప్రాంతంలో వాపు తగ్గేదానికి మనం ఒక స్పెషల్ ఇంజెక్షన్ చేస్తామండి. దాన్ని చేసిన తర్వాత నొప్పి తగ్గితే మీరు దాని తర్వాత దానిపైన మరీ బరువు పడకుండా మనం దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి.
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఇది అరుగుదలతో సంబంధించిన వ్యవహారం. ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు. ఒక 4 రోజులు మందులు వాడితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయి మన జ్వరం తగ్గిపోతుంది అనుకోవడానికి, మనం జీవినంత కాలం, మనం బతుకున్నంత కాలము దానిపైన బరువు పడుతూనే ఉంటుంది. ఆ పడ్డ బరువుని మనం ఈధర్ కరెక్ట్గా కూర్చోవడం వల్ల పడే బరువును తగ్గించుకోవడం కానీ, లేదు అంటే దాంతోపాటు మెడ సంబంధించిన ఎక్సర్సైజెస్, సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. రోజుకు పొద్దున ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట మీరు చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, ప్రొటెక్ట్ అవుతుంది అన్నమాట. తిరుపతి రెడ్డి గారు కాల్. తిరుపతి రెడ్డి గారు మేడం నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. మా మిస్సెస్ కి 10 ఇయర్స్ బ్యాక్ L4 L5 మధ్యలో జాబ్ వచ్చిందన్న సార్. ఓకే, అయితే అప్పుడు MRI తీసాం సార్, 10 ఇయర్స్ బ్యాక్ MRI తీసాము. ఓకే, అయితే మైల్డ్ ప్రాబ్లమే అన్నారు సార్. ఎక్కడ చూపించినా, హైదరాబాద్ లో చూపించినా, కరీంనగర్ లో చూపించినా మైల్డ్ ప్రాబ్లమే అంటారు సార్. అయితే ఈ కాలు వెనుక వైపు నరం లాగినట్టుగా ఉంటుంది సార్. అవునండి, ఈ మధ్య కాలంలో మళ్ళీ రిపీట్ చేశారండి MRI? ఈ మధ్య తీయించలేదు సార్, ఈ మధ్య మళ్ళీ కొద్దిగా నెక్స్ట్ టైం చేస్తుంది సార్ ఈ మధ్య. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారము నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది లైట్గా డిస్క్ చిరిగి MRIలో పెద్దగా కనపడకపోయినా కూడా ఇలాంటి ఇబ్బంది రావచ్చు అండి. కానీ 10 సంవత్సరాల్లో ఒక్కోసారి ఈ ప్రాబ్లం పెరుగుండొచ్చు కూడా, అంటే ఆ చిరిగిన డిస్క్ ఇంకా ఎక్కువ చిరగడం కానీ లేదంటే ఇంకేదైనా ఒత్తిడి కానీ వచ్చుండే అవకాశం కూడా ఉందండి. ఒకసారి మేడంని పరీక్ష చేసి చూడాలి. ఒక పేషెంట్ మనము ఖచ్చితంగా పరీక్ష చేసి చూడాలి, అంటే అప్పుడు మనకు ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం వస్తుందని ఒక అవగాహన ఏర్పడుతుంది. దాని తర్వాతే మనం ఎక్స్రే కానీ MRI కానీ అవసరం అనుకుంటే తీయించాలి. ఎక్స్రేలో మనకు ఎముకల పరిస్థితి, అంటే ఎముకలన్నీ ఉండాల్సిన చోట ఉన్నాయా, ముందుకెనక్కి ఏమన్నా జరిగాయా అన్న తెలుస్తుందండి. MRIలో మనకు నరాల పరిస్థితి, ఆ కుషన్ డిస్క్ పరిస్థితి మనకు అర్థమవుతుంది. సో ఈ రెండు చూసిన తర్వాత దాని తగ్గట్టు మనం ట్రీట్ చేయాలి. ఒకవేళ డిస్క్ ఎక్కువగా చిరగలేదు, ఎక్కువ ఒత్తిడి లేదు, అయినా నొప్పి ఉంది అంటే డిస్కోగ్రామ్ చేసి తర్వాత రూట్ బ్లాక్ అని ఇంజెక్షన్ చేస్తే ప్రాబ్లం సద్దుమణిగే అవకాశం ఉందండి. లేదు, ఒకవేళ పెరిగి ఉండి నరాన్ని నలిగిపోతూ ఉంటే అప్పుడు ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత సర్జరీకి అంటే ఐడియల్ క్యాండిడేట్ అనుకున్న వాళ్ళు అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని, మీ విజిట్స్ ఎక్కడ ఉంటుంటాయి, ఏ రిపోర్ట్స్ తో మిమ్మల్ని అప్రోచ్ అవుతే బెటర్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్, షార్ట్ బ్రేక్. స్పైన్ సర్జన్ డాక్టర్ రాఘవ సునీల్ గారితో డిస్క్ సమస్యలకు సర్జరీ ఎప్పుడు అవసరం, ఈ సర్జరీని చిన్న కొత్తతో ఎండోస్కోపీ పద్ధతిలో ఎలా చేయగలుగుతున్నారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాం. ఆనందరావు గారు కాల్ చేద్దాం అండి. ఆనందరావు గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు L5 వరకు అరిగినాయి మేడం. ఏమండి? నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. L1 నుంచి L5 వరకు అరిగినాయి సార్. బ్యాక్ మీ ఇబ్బంది ఏంటి, ఇబ్బంది ఏముంది మీకు? బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది సార్. ఓకే, ఈ నడుము దగ్గర L5 వరకు అరిగినందుకు లెగ్ బాగా లాగుతుంది. ఓకేనండి. ప్లస్ మెడ దగ్గర ఒక 4 అరిగినాయి సార్. అరిగినందుకు ఈ లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ లాగుతుంది సార్. ఓకే, ప్లస్ అట్లే హెడ్ లో కూడా చాలా ఇబ్బంది, ఇరిటేషన్ ఉంటుంది సార్. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే MRIలో కనపడిన ప్రతి ఫైండింగ్ క్లినికల్గా అంటే మనకు కష్టం కలిగిస్తుందని అనుకోకూడదండి. మనం క్లినికల్గా మిమ్మల్ని చూసిన తర్వాత ఈ L1 to L5 అరిగాయి అంటున్నారు కదా, ఒక్కొక్క అన్నీ ఒకే విధంగా జనరల్గా అరిగి ఉండవు. దేనివల్ల మీకు ఇబ్బంది ఉందనేది, అంటే ఒక్కొక్క L1 2 మధ్యలో వచ్చే నరము, L2 3 మధ్యలో వచ్చిన అట్లా రకరకాల నరాలు మన కాళ్ళలో రకరకాల ప్రాంతాలకు కరెంట్ సప్లై చేస్తాయండి. సో ఏ ప్రాంతంలో మనకు ఇబ్బంది ఉంది, తర్వాత MRIలో మనకు ఉన్న ఫైండింగ్స్ అన్నీ చూసుకున్నప్పుడు మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది, అంటే దీంట్లో ఏ ప్రాబ్లం, ఏ లెవెల్లో ఒత్తిడి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందన్న తెలుస్తుంది. అలాగే మెడలో కూడాను, ఒకవేళ ఎక్కువగా మరీ ఒత్తిడి లేదు, అంటే లైట్గానే అంటే నరం పైన ఒత్తిడి అంతమాత్రం ఉందంటే ఇంజెక్షన్ చేసి మన ఇబ్బంది తగ్గించుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ లెవెల్స్లో పెయిన్ ఉన్న వారికి మనం డయాగ్నోస్టిక్ బ్లాక్స్ అని చేస్తామండి. అంటే మనకు డౌట్ ఉన్న చోట డయాగ్నోస్టిక్ బ్లాక్ అని చేసి ఒకవేళ దాంతో నొప్పి తగ్గితే ప్రాబ్లం దీనివల్ల అనేది మనకు నిర్ధారణ అవుతుంది. సో ఆ ఏరియాలో మనకు ప్రాబ్లం దీనివల్ల అని తెలిసినప్పుడు దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ చేసినా కూడా పెయిన్ తగ్గి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే అప్పుడు ఆ కేవలం ఆ ఒక్క ప్రాంతానికి మనం ఎండోస్కోపీ చేసి ఆ ఒత్తిడిని తొలగించి మీ ప్రాబ్లం తగ్గించవచ్చండి. ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఓపెన్ సర్జరీకి కానీ మనం వెళితే
L1 to S1 మనము స్క్రూస్ వేసి ఓ 10 స్క్రూస్ వేసి బిగించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు ఒకసారి స్క్రూస్ వేయడం మొదలు పెట్టాము అంటే ఆ పై లెవెల్ కింది లెవెల్లో కూడా అరుగుదల ఆల్రెడీ ఉంటే మనం దాన్ని కలపాల్సి వస్తుంది అనమాట. సో ఇంకొకటి అండి, మన పేషెంట్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వెన్నుపూస సర్జరీకి మనము ఈరోజు నేను మందులు ఇవ్వటం వల్ల, నేను సర్జరీ చేయటం వల్ల అరుగుదల ఆగదండి. అరుగుదల అన్నది మనం బతుకున్నంత కాలం జరుగుతూ ఉంటుంది. మనము ఎంత తక్కువ డ్యామేజ్ చేసి వెన్నుపూసలో ఉన్న ఒత్తిడిని తొలగిస్తే మన పని నడు మన మన నొప్పి తగ్గి మన పనులు మనము హాయిగా చేసుకోగలుగుతున్నాం అంతవరకు ట్రీట్ చేయాలి. మనం ఓవర్ ట్రీట్ చేసినా కూడా మంచిది కాదు. సో పేషెంట్ వచ్చి ఏమడుగుతారంటే నాకు దీని తర్వాత ఇంకా లైఫ్లో ఎప్పుడు పెయిన్ రాకూడదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంకా కదలకుండా బిగించాల్సిన అవసరం, అంటే స్క్రూ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. నడుములో స్క్రూ చేసే సర్జరీ చేయాలి. ఎప్పుడు చేయాలి? జాయింట్స్ బాగా డ్యామేజ్ అయినప్పుడు, లేదంటే ఒకవేళ ఎముక పైన ఎముక జరిగిపోయి కదులుతూ ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా స్క్రూ చేసిన సర్జరీ చేయాలండి. అది లేకపోతే జనరల్గా స్క్రూ చేయాల్సిన అవసరం అంత ఎక్కువ ఉండదన్నమాట. సో మన ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది, అలాంటప్పుడు తక్కువ కోతతో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో తక్కువ డ్యామేజ్తో మనం బెస్ట్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంటుందండి. సందీప్ గారు కాల్. సందీప్ గారు మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. సార్ ఏంటంటే ఈ వన్ సైడ్ కాల్ కాన్ నుంచి చేయి దాకా కన్ను వరకు లాగుతుంది సార్. నేను హెడేక్ తీవ్రమైన హెడేక్ వస్తుంది 3 మంత్స్ నుంచి. ఓకే. అయితే నేను సిటీ స్కాన్ తీసుకున్నాను, బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ లో ఏం రాలేదు. ఆటో ఆకు పక్క నుంచి కూడా ఆటో ఈసీజీ అది తీపించాను, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. హార్ట్ హార్ట్ సార్. హలో సార్, మీరు చెప్పింది క్లారిటీ గాని నాకు కొంచెం గట్టిగా మాట్లాడతారా? సార్ ఇది 3 మంత్స్ నుంచి వన్ సైడ్ లాగుతుంది సార్, కాలు చెయ్యి లెఫ్ట్ సైడ్. ఓకే. కన్ను కాడికెళ్ళి నరం మొత్తం లాగినట్టు అవుతుంది. ఓకే. ఈ బ్రెయిన్ ఏమైనా ప్రాబ్లం, హెడేక్ వస్తుంది సార్ తీవ్రమైన హెడేక్ వచ్చేసరికి నేను ఏమైనా బ్రెయిన్ ఏమైనా ప్రాబ్లం అని సిటీ స్కాన్ తీపించాను సార్ కరీంనగర్ లో. ఓకే. ఏం రాలేదు, నార్మల్ గానే వచ్చింది. ఓకే. ఇప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది అంటే మెడలో ప్రాబ్లం ఉన్నా కూడా మనకు తలలో వెనకల భాగంలో సైడ్కి నొప్పి కొంతమందికి రావచ్చండి. ఇది ఆ ఏరియాలో వెళ్ళి నరాలకు డిస్టర్బ్ అయినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మెడలో జాయింట్స్ అరిగినా కూడా మనకు మెడ మెడ పైభాగం కింది భాగంలో అంటే తలపై కానీ వీపు పైభాగంలో కానీ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకసారి మిమ్మల్ని క్లినికల్గా చేయబెట్టి పరీక్ష చేస్తే ఇది ఏ ప్రాంతానికి సంబంధించిన ఇబ్బంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు దానికి సంబంధించిన టెస్టులు చేసి మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయగలిగిన అవకాశం ఉంటుందండి. అంటే మీ దగ్గర ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు ఈ టెస్టులన్నీ చేయించుకోకుండా ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని మీరు సజెస్ట్ చేసిన టెస్టులు చెకప్స్? అవునండి, అందరికీ ఒకే టెస్ట్ అవసరం ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అవసరం పడవచ్చు, టెస్ట్ అవసరం పడవచ్చు. సో ఐడియల్గా పేషెంట్ వాళ్ళ పాత రిపోర్ట్స్ అన్ని తీసుకుని రావాలి. కానీ ఒకసారి మనం పరీక్ష చేసిన తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితి ప్రాబ్లం బట్టి మనం ఏ టెస్ట్ చేస్తే మనకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటేనండి, మనకు డిస్ట్రిక్ట్స్లో జనరల్గా ఈ ఎక్స్రే ఈ ఎంఆర్ఐలు కానీ ఇవి కానీ వేరియస్ కారణాల వల్ల అంత హై క్వాలిటీ ఉండకపోవచ్చు. సో జనరల్గా మనకు మన హైదరాబాద్లో అయితే 3 టెస్ట్ల ఎంఆర్ఐ లాంటివి అవైలబుల్ ఉన్నాయండి. ఏవైతే రెజల్యూషన్ మంచి రెజల్యూషన్ ఇస్తే మన ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి జనరల్గా వీ డిపెండ్ ఆన్ హైయర్ క్వాలిటీ రెజల్యూషన్, హైయర్ క్వాలిటీ ఇమేజెస్. ఎందుకంటే మనం చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఎండోస్కోపీ కానీ ఇంజెక్షన్ కానీ మనకు కరెక్ట్గా పిన్ పాయింట్ పెథాలజీ తెలియాలి. అంటే ఎక్కడ రీచ్ అవ్వాలి, దేనిపైన ల్యాండ్ అవ్వాలి, మనం ఏం చేయాలన్నది మనకు ముందే ప్లాన్ చేసుకొని మనం వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఎత్తుకునే వ్యవహారం కాదండి, మనం పిన్ పాయింట్గా రీచ్ అవ్వగలగాలి. దానికోసమని మనము బెస్ట్ పాసిబుల్ టెస్ట్ చేయడం మంచిది అవుతుందండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో. హలో నమస్తే, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. సార్ డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. సార్ ఇది యాక్చువల్గా నేను మల్టీమీడియా అంటే ఐ మీన్ 10 ఇయర్స్ బ్యాక్ మల్టీమీడియా చేసే టైంలో ఫ్రెండ్స్ జస్ట్ కామెడీగా మాట్లాడుతున్న టైంలో ఫ్రెండ్ ఒక అతను ఇటు 2 షోల్డర్స్ మధ్య వెన్నుపూస పైన చేయితో కొట్టారు, అంటే ఇట్లా గుద్దుతారు కదా. ఓకే. అప్పుడు అంత సివియర్ గా అనిపించలేదు, పట్టించుకోలేదు. ఓకే. నేను ఫోటోగ్రఫీ చేస్తాను సార్. ఇప్పుడు ఏంటంటే అది రాను రాను పెయిన్ ఎక్కువ అయిపోతుంది, సివియర్ గా ఉంటుంది అండి. అంటే ఇక్కడ 2 షోల్డర్స్ మధ్యలో ఉంటుందండి, వెనకాల నొప్పి ఇటు కంటి సైడ్ కూడా వస్తుంది. ఓకే. సో మీరు చెప్పడం ప్రకారం మీకు 2 భుజాల మధ్యలో వీపు పై భాగంలో నొప్పి, అది ఒకసారి ఫ్రంట్ సైడ్ కూడా వస్తూ ఉంది. చాలాసార్లు
ఒక పెద్ద అపోహ కన్ఫ్యూజన్ ఏంటంటే మెడ ఏమైనా కింద భాగంలో అంటే రెండు భుజాల మధ్యలో వీపు పైభాగంలో వచ్చే నొప్పి చాలాసార్లు మెడలో నరం డిస్టర్బ్ అవ్వడం వల్ల వస్తుంది. ఎందుకంటే దాన్ని క్యూటేనియస్ సప్లై అక్కడ ఉంటుంది అన్నమాట. ఈ నొప్పి కొంతమంది కొన్నిసార్లు పైభాగంలో అంటే ఛాతీ భాగంలో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఫోటోగ్రఫీ మల్టీమీడియా అంటే బేసికలీ ఫోటోలు తీయడం, తర్వాత బహుశా సిస్టమ్ ముందు కూడా కొంత వర్క్ ఉండొచ్చు అంటే కూర్చొని వంగి పనిచేయడం. మోస్ట్ ప్రాబ్లీ మీరు చెప్పిన దాని ప్రకారం మీకున్న ప్రాబ్లం మెడలో ఉందండి, ఆ ఛాతీ పైభాగంలో కాదు, అదే వీపు పైభాగంలో కాదు. మీ ఫ్రెండు అంటే ఆయన కొట్టిన దానివల్ల మీకు ఇబ్బంది ఉండుంటే అది వెంటనే వచ్చి ఉండాలి, ఇన్ని రోజుల తర్వాత రాదండి. మీకు మోస్ట్లీ మెడలో నరం డిస్టర్బ్ అవ్వడం వల్ల వచ్చింది. ఒకసారి పరీక్ష చేసి చూసి దీనివల్ల అని కన్ఫర్మ్ అవుతే సర్వైకల్ ఎపిడ్యూల్ అని ఒక ఇంజెక్షన్ చేస్తామండి. ఆ ఇంజెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. దాని తర్వాత మీరు పోస్చర్ కరెక్షన్ అంటే స్ట్రైట్గా కూర్చోవటము, మెడ సంబంధించిన ఎక్సర్సైజెస్, భుజం సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అక్కడితో ఆగిపోతుంది. మీ విజిట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, సర్జరీ అవసరమైతే ఎలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది? నేను వర్కింగ్ డేస్ అంతా హైదరాబాద్లో అవైలబుల్ ఉంటానండి. నెలలో మొదటి బుధవారం కర్నూలులో, లాస్ట్ గురువారం అంటే ఈ నెలలో 26వ తారీఖున విజయవాడలో అవైలబుల్ ఉంటానండి. జనరల్గా సర్జరీస్ అన్ని మనకు హైదరాబాద్లోనే చేస్తాము. మేము అన్ని షార్ట్ స్టే సర్జరీస్ అంటే రాత్రి అడ్మిట్ అయితే పొద్దున్న సర్జరీ చేసి అదే రోజు ఈవినింగ్ కానీ మరుసటి రోజు పొద్దున్న కానీ ఇంటికి పంపించవచ్చు అండి. జనరల్గా మనకు వైజాగ్, వరంగల్ అన్ని అంటే రెండు తెలుగు రాష్ట్రాలు, ఒకసారి ఒరిస్సా నుంచి కూడా పేషెంట్స్ వస్తారు. సర్జరీ అయినా మరుసటి రోజు ట్రైన్లోనో ప్లేన్లోనో బస్సులోనో ఊరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత మనం చెప్పిన అడ్వైస్ ప్రకారం అంటే వయసును బట్టి కొంత తక్కువ వయసు ఉన్నవారు తొందరగా హీల్ అవుతారు, మన బరువు ఎక్కువ ఉండి లేకపోతే మన వయసు ఎక్కువ ఉన్నప్పుడు కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి పేషెంట్ని చూడకుండా మనం ఇంజెక్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ సర్జరీ అనేది చెప్పలేమండి. పేషెంట్ని చూసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ సజెస్ట్ మనం స్టడీ చేసిన తర్వాతే ఒక ఖచ్చితమైన ట్రీట్మెంట్ ప్లాన్ అని చెప్పగలుగుతాం. అంటే నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళ పనులు వాళ్ళు మాత్రం 2-3 డేస్ లో చేసుకోగలుగుతారా? సర్జరీ అరగంటకే లేచి వెళ్ళి సొంతంగా బాత్రూమ్కి వెళ్ళడానికి కానీ కూర్చొని తినడానికి కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే మిగతా టైంలో రెస్ట్ తీసుకోవాలి. అంటే ఎందుకంటే ఏదైతే చిరిగి బయటకు వచ్చిందో డిస్క్, ఆ చిరిగిన ప్రాంతం మానాలి. అది మానేదానికి శరీరం దాన్ని మానుస్తుంది. మనం మందుల వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల దాన్ని మార్చలేమండి, శరీరం మానిస్తూ వస్తుంది అన్నమాట. దానికోసం 4-6 వారాలు కొంతమందికి బరువు ఎక్కువ ఉన్న వారికి కానీ వయసు ఎక్కువైన వారికి కానీ ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు అండి. రాజు గారు కాల్. రాజు గారు నమస్తే, చెప్పండి. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. అమ్మా ఏం లేదు, మా అత్తగారికి మోకాళ్ళు మొత్తం అరిగిపోయింది. ఓకేనండి. థర్డ్ స్టేజ్ కూడా దాటిపోయింది. ఓకేనండి సార్. ఆమెకు కొడుకులు లేరు, ఓన్లీ 3 కూతుర్లు. ఓకేనండి. ఆ కూతుర్లో కూడా పరిస్థితి సరిగా లేదు. ఓకే. ఇంకా కాస్త నేనున్నా ఏదో అని అంటే నా బతుకు నేను బతుకున్నా, అప్పుడప్పుడు వాళ్ళ కాస్త మంచి వచ్చాడు చూసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఆమెకు నార్కర్నూల్లో పుల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర తీసుకుపోతే హైదరాబాద్ నుంచి ఒక డాక్టర్ వచ్చేసి ఆయనకు ఆమెకు నేల ఇంజెక్షన్ ఇచ్చింది. ఓకే. ఇచ్చిన తర్వాత అది ఏమైందంటే ఇన్ఫెక్షన్ అయింది. ఓకే. ఇన్ఫెక్షన్ అయిపోయి లోపల చీమ్ వచ్చిందని చెప్పేసి తీసుకుపోయి మామ్నార్ హాస్పిటల్లో గవర్నమెంట్ దాంట్లో అడ్మిట్ చేసింది. ఓకేనండి. అక్కడ ఓల్స్ పెట్టేసి ఏం చేసారంటే అది వాష్ చేసిందట. ఓకే. అది ఇంకా మళ్ళీ అది వాపు వచ్చేసి మళ్ళీ కదలలేకుండా పాప ఆమెకు మోకాళ్ళలో ఇన్ఫెక్షన్ అన్నది చాలా దురదృష్టకరమైన పరిణామం అండి. అంటే అండ్ ఇట్స్ ఎ డిజాస్టర్. అంటే అంత తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గదండి. కొంత మందులతో పాటు సర్జరీలు, 1-2 సర్జరీలు కూడా అవసరం పడే అవకాశం ఉందండి. సో మోకాళ్ళలో ఇంజెక్షన్ అన్నది యాక్సెప్టబుల్ ట్రీట్మెంట్ అండి. కాకపోతే చాలా జాగ్రత్తలు తీసుకొని చేయటం మంచిది. మనము ఇంకోటి ఏంటి అంటే శరీరంలో ఎక్కడైనా మనకి వేరే ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే మన బాడీ క్లినిల్నెస్ సరిగా మెయింటైన్ చేయకపోయినా ఒకసారి ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మోకాలు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గడం అన్నది ఫస్ట్ ప్రయారిటీ. ఆ ఇన్ఫెక్షన్ తగ్గేదానికి మందులతో తగ్గకపోవచ్చు, సర్జరీ అవసరం పడవచ్చు, ఒకసారి 1-2 సర్జరీస్ అవసరం పడవచ్చు. చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా దురదృష్టకరమైన పరిస్థితి అండి. సో ఫస్ట్ మీ డాక్టర్ గారు అడ్వైస్ తీసుకుని ముందు ఇన్ఫెక్షన్ తగ్గేదాని గురించి ప్రయత్నం చేయండి. మీరు మోకాళ్ళ నొప్పులు కూడా ఇనిషియల్ స్టేజెస్ లో ఆస్టియోటమీ ట్రీట్మెంట్ ఇస్తారు కదా, అది ఎప్పుడు అవసరం అంటారు? సో జనరల్ గా మన భారతదేశంలో మోకాళ్ళు అరగడం అన్నది లోపల భాగంలో ఎక్కువ అరుగుతుంది అని. అంటే కాళ్ళు ఇలా దొడకాళ్ళ లాగా వంకరపోవటం లోపలి భాగంలో ఎక్కువగా అరగటం, ఎముక పైన ఎముక టచ్ అవ్వడం జరుగుతుందండి. ఇలాంటి వారికి ఏ వయసు వారికైనా కూడా
మనం కాల్ని స్ట్రైట్ గా చేస్తే ఆస్టియాటమీ ఏంటంటే మనం చిన్న కట్స్ లో కాల్ని స్ట్రైట్ చేస్తాం అన్నమాట. కాల్ని స్ట్రైట్ చేసినప్పుడు ఆ బరువు అన్నది మళ్ళీ సర్దుకుంటుంది, అంటే లోపల భాగంలోనే కాకుండా మొత్తం మోకాలంతా కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అలా చేయటం వల్ల ఒకటి మన మోకాల మార్పిడి సర్జరీని పోస్ట్పోన్ చేయొచ్చు, లేదంటే మనం ఇంకా జాగ్రత్త తీసుకుంటే ఒకసారి మనం తప్పించుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఇది కేవలం లోపల భాగంలో డ్యామేజ్ అయిన వారికి మాత్రమే బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మన చేస్తున్న పనుల వల్ల కానీ లేదంటే యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ 35-40 సంవత్సరాలకే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సో మోకాల మార్పిడిని మనం చేతనైనంత వరకు 60-65 సంవత్సరాల దాకా పోస్ట్పోన్ చేయగలిగితే మంచిదండి. సో ఈ సర్జరీ చేసుకుని మనం మోకాల మార్పిడిని తప్పించుకోవడానికి కానీ పోస్ట్పోన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. ఓకేనండి డాక్టర్ రాఘవ సునీల్ గారు, డిస్క్ సమస్యలను ఎప్పుడు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది, ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి, సర్జరీస్ ని నవేడేస్ లేటెస్ట్ గా ఎండోస్కోపీ స్పైన్ సర్జరీస్ ఎలా చేయగలుగుతున్నారు, అండ్ ఆస్టియోటమీ మోకాల నొప్పులకి ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.